అందరికీ నమస్కారం. థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను మీ లలిత కృష్ణ. ముందుగా థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియోలో ఫేమస్ నార్త్ ఇండియన్ డిష్ దాల్ తడ్కా రెసిపీని మీతో షేర్ చేస్తాను. పసందైన ఈ పప్పుని జీరా రైస్తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. ఈ దాల్ తడ్కాని తయారు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు కందిపప్పును తీసుకోవాలి. కందిపప్పులో సగం అంటే పావు కప్పు మసూర్ దాల్ని తీసుకోవాలి. ఈ మసూర్ దాల్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలాగే పావు కప్పు పెసరపప్పును తీసుకోవాలి. ఇప్పుడు వీటిలో నీళ్లను పోసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ పప్పు దినుసుల్ని అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇలా ముందే నానబెట్టడం వల్ల పప్పుని ఉడికించేటప్పుడు చాలా తక్కువ టైంలోనే మెత్తగా ఉడికిపోతుంది. అరగంట తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోకి నానబెట్టిన పప్పు దినుసుల్ని వేసుకుని 3 కప్పుల నీళ్ళని పోసి 5 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. పప్పుని ఉడికించేటప్పుడు ఒక్కోసారి పలుకు పలుకులా ఉండిపోతుంది కదండి, దానికోసం ఒక చిన్న టిప్ చెప్తాను. పప్పుని ఉడికించేటప్పుడు 1 టీ స్పూన్ నూనెని కూడా వేసి ఉడికించుకుంటే పలుకు లేకుండా చాలా మెత్తగా ఉడికిపోతుంది. చూస్తారు కదా, ఈ విధంగా 3 కప్పుల నీళ్ళను పోసుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం తడకాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేడి చేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు తడకాని మొత్తం నెయ్యితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర కాస్త రంగు మారిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కాళోంజీని వేసుకోవాలి. కాళోంజీ అంటే ఉల్లి విత్తనాలండి. ఇవి సూపర్ మార్కెట్లలోనూ అన్ని రకాల కిరాణా కొట్టుల్లోనూ కూడా దొరుకుతాయి. వీటిని నార్త్ ఇండియాలో చాలా ఫేమస్గా అన్ని డిషెస్లోనూ వాడుతూ ఉంటారు. ఇవి ప్రత్యేకమైన వాసనని కలిగి ఉంటాయి. ఈ దాల్ తడకాకి ఈ కాళోంజీని వేసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం తురుమును కూడా వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఈ దాల్ తడకాలోకి టేస్ట్ అంతా ఉల్లి విత్తనాలు అలాగే వెల్లుల్లిపాయల వల్లే వస్తుందండి. సో వెల్లుల్లిపాయలని కాస్త ఎక్కువ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 1/2 కప్పు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూస్తారు కదా, మసాలాలన్నీ చక్కగా వేగిపోయాయి. అలాగే మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. టొమాటోలు త్వరగా మగ్గడానికి ఇందులో 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి టొమాటోలు మెత్తబడేంత వరకు 1-5 నిమిషాల పాటు వీటన్నిటిని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టొమాటోలు మెత్తగా మెత్తబడిపోయాయండి. అలాగే పక్క నుంచి ఆయిల్ కూడా సెపరేట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించుకున్న పప్పుని మెత్తగా మెదుపుకుని వేసుకోవాలి. పప్పుని ఈ విధంగా జారుగా ఉండగానే వేసుకోవాలి. ఉడికించే కొద్దీ పప్పు ఇంకా దగ్గర పడుతుంది. ఇందులోనే మరొక 1/4 లీటర్ నీళ్ళను కూడా పోసుకుని ఇలా జారులా ఉండేలాగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని ఈ పప్పుని 1 బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కసూరి మెతిని చేత్తో క్రష్ చేసి మెత్తని పౌడర్లాగా చేసుకుని వేసుకోవాలి. కసూరి మెతిని వేయడం వల్ల దాల్ తడకకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. దీన్ని అస్సలు స్కిప్ చేయకండి. నార్త్ ఇండియన్ డిషెస్లో మెయిన్గా ఈ కసూరి మెతిని తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. అలాగే టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం 1 టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు, కసూరి మెతి, అలాగే వెల్లుల్లి వాసన ఈ పప్పుకు పట్టేలాగా బాగా 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పు ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ అని గుర్తుంచుకోండి. పప్పు ఉడికేంతలోపు మనం తడకాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం చిన్న ముకుట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్రను వేయించుకోవాలి.
జీడకర్ర కాస్త రంగు మారిన తర్వాత ఇందులో 1.5 టీ స్పూను సన్నగా తరిగిన వెల్లుల్లి తురుమును కూడా వేసుకోవాలి. ఈ దాల్ తడ్కాలోకి వెల్లుల్లిపాయలు లేకపోతే అస్సలు రుచే లేదండి. సో ఈ వెల్లుల్లిపాయలని కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి తీరాలి. తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి. ఇంగువ వేస్తే దాల్ తడ్కాకు వచ్చే ఘుమఘుమే వేరు. ఈ తడ్కాని బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని 1/2 చెంచాడు కారాన్ని కూడా వేసుకోవాలి. ఈ కారాన్ని వేయడం వల్ల తడ్కాకి మంచి కలర్ వస్తుంది. గుర్తుంచుకోండి, కారాన్ని వేసిన వెంటనే తడ్కాని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి, లేదంటే రంగు మారిపోతుంది. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ తడ్కాని పప్పుతో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈ దాల్ తడ్కాని మరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ పప్పు చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇలా గరిటిచారుగా ఉండగానే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. దించేసే ముందు గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అయితే నా దగ్గర లేకపోవడం వల్ల నేను వేయలేకపోతున్నాను. ఈ దాల్ తడ్కా జీరా రైస్, ప్లెయిన్ రైస్లోనే కాదు, పుల్కా, చపాతి, నాన్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకుంటే అంతే, రెస్టారెంట్ స్టైల్ దాల్ తడ్కా రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలని మిస్ కాకుండా చూడడం కోసం ఇప్పుడే థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.